हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు చంద్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా హంస యక్షిని మంత్ర సాధన గురించి చెప్పుకుందాం. ఈ హంస యక్షిని మంత్ర సాధన అన్నది శత్రువులను జయించేందుకు మరియు కోర్టు కేసులలో జయించేందుకు విజయం చేజిక్కించుకునేందుకు మరల సకల జనులందు గౌరవప్రదంగా జీవించేందుకు ఐశ్వర్యయుక్తమైన జీవనమును కొనసాగించేందుకు హంస యక్షిని సాధన చాలా సునాయాసమైన యోగమనే చెప్పుకోవాలి. ఈ ప్రయోగంలో ఏకాక్షి నారికేళం తప్పనిసరి ఉండాలి. ఏకాక్షి నారికేళం ఇప్పటికే మనం రెండు ప్రసంగాలు చేసి ఉన్నాం, వినండి. ఏకాక్షి నారికేళంను సంపాదించి ఇది 11 రోజులు ప్రయోగము. సాధకుడు ప్రాతకాలంలో లేచి సుస్నాతుడై స్నాన సంధ్యాదులు గావించి శుభ్రమైన వస్త్రములు ధరించి పసుపు ఎరుపు అయితే మంచిది ఎదుట పళ్ళెంలో ఆవాలు నింపి, ఆవాలంటే మామూలు ఆవాలే నింపి, దానిపై ఏకాక్షి నారికేళమును నిలువుగా స్థాపించి ధూపం వేసి అగరబత్తులు వెలిగించి గుగ్గులం ధూపం వేస్తూ ఉండాలి. గది నిండా ధూపంతో నిండి ఉండాలి. ఈ ప్రయోగం దీపము వెలిగించవలసిన అవసరమే లేదు. పగడాల మాల, ఎర్రని పగడాల మాలతో మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రమును 51 మాల జపం చేయవలసి ఉంటుంది. అలా 11 రోజులు చేయవలసి ఉంటుంది. పగటి పూట 11 మాలలు జపం చేసి రాత్రి 10 గంటల తర్వాత కేవలం 3 మాలలు చెప్పున జపం చేస్తూ ఉంటే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఉత్తర వైపు ముఖము చాలా శ్రేయోదాయకము. బుధవారం నాడు రాత్రి వేళ ప్రారంభించి గురువారం ఉదయం నుండి ఈ మంత్రమును జపం చేయటం చాలా మంచిది. బుధవారం ప్రారంభించిన గురువారం నుండి 11 రోజులు లెక్క వేసుకోవాలి. అలా జపమునకు ఉపక్రమించే ముందు ఫలానా శత్రువును నేను జయించాలి, అతడు పరాజితుడు కావాలి అని కోరుకోవాలి, లేదా ఫలానా కేసులో కోర్టు నుండి విజయం పొందాలి అని మనసు నిండా భావించి ఈ సాధన చేస్తే ఆశ్చర్యకరంగా ఈ సాధకుడు కేసులో విజయములు, శత్రువులపై విజయములు, జీవితంలో నిర్భయత్వము ప్రాప్తిస్తూ ఉంటుంది. శత్రువులపై విజయం సాధించుకోవాలి అనుకునే వాళ్ళు, జీవితంలో ఆపదలు వచ్చిన వారు, లేదా విశేషమైన బాధలు కలిగిన వారు, కేసులలో సతమతం అవుతున్న వారు ఈ ప్రయోగాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. అలా చేస్తే ఈ ప్రయోగం నిశ్చయంగా కేసుల సాఫల్యాన్ని ప్రసాదిస్తుంది, శత్రువులపై విజయాన్ని ప్రసాదించడంలోనూ ఈ ప్రయోగము అత్యంత మహోత్తరమైన ప్రభావం కలిగి ఉన్నది. అయితే మీరు ప్రతి 5 రోజులకి ఒకసారి ఆ నారికేళమును తీసి కడిగి మరల ఎక్కడైతే ఇత్తరపల్లెంలో ఆవాలు పోసి ఉంచి ఉన్నారో దానిపైన పెట్టి ఆ కొబ్బరికాయను కడిగిన నీళ్లను ఇంటి మొత్తం చల్లుతూ ఉంటే ఫలితములు సుస్పష్టంగా అతివేగంగా వస్తాయి. ఈ దీక్ష మొత్తం పూర్తయిన తర్వాత పల్లెంలో ఆవాలను తీసి మన ఇంటికి దక్షిణ వైపు ఒక గొయ్యి తీసి పాతవలసి ఉంటుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. ఈ ప్రయోగం పగడాల మాలతోనూ చేయాలి. వీలైనంత వరకు ఎర్రని వస్త్రములు మరియు ఎరుపు ఆసనము వేసుకుని ఎర్రని సింధూరము బొట్టుగా పెట్టుకుని చేయటం చాలా శ్రేయోదాయకము. ఈ యోగంలో ధూపము అతి ముఖ్యమై ఉన్నది. దివ్యాత్మ స్వరూపులారా, ముందు ఇష్టదేవును కులదేవును పూజించి లక్ష్మీదేవిని యథాశక్తి ప్రార్థన చేస్తూ దీపదీప నైవేద్యములు ఇచ్చి ఈ పల్లెం దగ్గర కేవలం ధూపం వేస్తూ జపం చేస్తే చాలు, మనం అనుకున్నవన్నీ సిద్ధింప చేసుకోగలం. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకోండి, ప్రసంగములను వినండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. రోజుకి 51 మాల లేదా ఇంకా విశేషమైన ఫలితములు కావాలనుకునే వాళ్ళు పగటి పూట 51 మాల, రాత్రిపూట 27 మాలలు జపం చేసి కూడా విశేషమైన ఫలితములు తప్పక పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు శ్రీ హంస యక్షిని మహామంత్రం. హంసి హంస హం నేమ్ హిం స్వాహ. మంత్రం మరోసారి. హంసి హంస హం నేమ్ హిం స్వాహ. మంత్రం మరోసారి. హంసి హంస హం నేమ్ హిం స్వాహ. అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి, వాచిక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మీకు ఈ మంత్ర విషయములలోనూ శాస్త్ర విషయములలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి, అది కూడా చూడవచ్చు. మరల మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు, యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా,
ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.